हाय अंडी वेलकम टू वंदी व्लॉग्स इवाल्टी मन वीडियो अंदर की एंतो इष्टमैन क्यारेट हलवा अंडी स्वीट शॉप स्टाइल चेसुकुंटुन्नाम पेल्लिल्लो स्वीट शॉप लो तिन्नप्पुडु चाला टेस्टीगा उंदी अनुकुंटाम कदा अंते टेस्टीगा मनं इंट्लो एंतो ईजीगा चेसुकोवच्चु विथ टिप्स तो पाटी चेप्पानु वीडियो चिवरि वरकु चूडंडी अलागे मन चानल नि एवरैना फस्ट टाइम चूस्तुंटे तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान नि ट्याप चेयंडी दानि द्वारा ए वीडियो चूसिना मी दाका वस्तुंदी लेट लेकोकुंडा रेसिपीलोकि वेल्लिपोदाम క్యారెట్ అండి ఇది నార్మల్ క్యారెట్ తీసుకున్నాను హల్వా కోసం అనేది గాజర్ని సెపరేట్ గా వస్తుంది ఒకవేళ అది దొరికిన దాంతోైనా చేసుకోవచ్చు అది పొడుగ్గా ఉంటుంది ఇలాగా క్యారెట్ పీల్ చేసుకోవాలి మొత్తం పీల్ చేసుకొని ముందర వెనక అంతా కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా నీట్ గా కట్ చేసుకోవాలి ఒకసారి వాటర్ లో వేసి వాష్ చేసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి నేను నార్మల్ క్యారెట్ యూస్ చేస్తున్నాండి ఒకవేళ మీతో గాజర్ దొరికితే గాజర్ తో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్యారెట్ ని తురుముకోవడానికి ఇలా తీసుకోవాలండి మొత్తం క్యారెట్ ని తురుముకోవాలి తురుముకుంటేనే చాలా బాగుంటుంది ఒక pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అండి బాదం గోడంబి పిస్తా మీతో ఏవి అవైలబిలిటీ లో ఉంటే అవి వేసుకోవచ్చు నైస్ గా కావాలంటే నైస్ గా చేసుకోవచ్చు లేదా పొడు పొడుగా కావాలన్నా పొడు పొడుగా అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టమండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునే దాన్ని ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే pan లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి అన్నీ ఒకే మెజర్మెంట్ తో తీసుకోవాలండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోనే క్యారెట్ అన్ని మెజర్ చేసుకున్నాను నేను 3 గ్లాసుల క్యారెట్ తురుము తీసుకున్నాను ఒకే దాంతో మెజర్ చేసేకిన పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా అంత వేసి కలపడానికి రావట్లేదు నేను పెద్ద బౌల్ లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇలాగ మొత్తాన్ని నేతిలో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక 5 టు 6 నిమిషస్ కి క్యారెట్ అనేది పచ్చి వాసన పోతుంది అంత వరకు వేయించుకోవాలి క్యారెట్ పచ్చి వాసన పోయాక 1.5 గ్లాస్ మిల్క్ తీసుకున్నాండి ఒకవేళ మీతో మిల్క్ అంత అవైలబిలిటీ లేకపోతే ఒక గ్లాస్ మిల్క్ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొనైనా ఉడికించుకోవచ్చు దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని క్యారెట్ అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే త్వరగా ఆవిరైపోయి మనకి క్యారెట్ అనేది కుక్ అవదు మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని క్యారెట్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకు పట్టుకుంటేగిన క్యారెట్ అనేది సాఫ్ట్ గా కట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇలాగా క్యారెట్ అనేది సాఫ్ట్ గా కట్ అవ్వాలి ఒకవేళ అలా చేతో పట్టుకోలేని వాళ్ళు pan లోనే ఒక సైడ్ కి జరిపి ఒక దాని ప్రెస్ చేసినా కట్ అవుతుంది అలా అయినా మనం చెక్ చేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ చక్కెర స్వీట్ షాప్ వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు మిల్క్ మేడ్ అండి ఇది కండెన్స్డ్ మిల్క్ అంటాం అమూల్ వాళ్ళ తీసుకున్నాను ఇది ఒక 1/2 గ్లాస్ యాడ్ చేయాలి దీంతో మనకి క్రీమీ టెక్చర్ తో లోపలికి నోట్లో గమ్లా అంటుకోకుండా ఈజీగా కోవలా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది కండెన్స్డ్ మిల్క్ వాడడం వల్ల ఓన్లీ చక్కెరతో చేసే దానికంటే కూడా డబుల్ టేస్ట్ వస్తుందండి మనకి పెళ్ళిళ్ళల్లో కాని స్వీట్ షాప్ లో కాని ఇలాగే చేస్తారు చాలా చాలా బాగుంటుంది వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేచురల్ గా చేస్తున్నాండి ఒకవేళ మీకు ఇష్టమైతే గిన ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు చక్కెర యాడ్ చేశాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టి కేక్ కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి చక్కెర బాగా మెల్ట్ అయ్యి క్యారెట్ కి పడుతుంది ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేయాలండి ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా కలుపుకున్నాక మనకి ఒక 3-4 నిమిషస్ కి క్యారెట్ హల్వా అనేది దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి మరి ఎక్కువ లూజ్ గా ఉన్నప్పుడు గాని గట్టిగా అయినా గాని దించుకోకూడదు ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడు మనము
ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల స్వీట్కి డబల్ టేస్ట్ వస్తుంది. స్వీట్ అంటేనే ఇలాచీ పౌడర్ ఉంటేనే చాలా బాగుంటుంది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ టైంలో అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే కైనా మనం సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే అయినా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి క్యారెట్ హల్వాని అంతా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.